హలో ఛానల్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి తమలపాకు చెట్టు గురించి అండి. సో తమలపాకు చెట్టు ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇళ్లలో మనీ ప్లాంట్ ఎలా అయితే అందరి ఇళ్లలో ఉంటుందో తమలపాకు చెట్టు కూడా అలాగే ఎవరి ఇంట్లో చూసినా కానీ తమలపాకు అనేది కంపల్సరీ కనిపిస్తుంది కదా. సో తమలపాకు చెట్టు పెంచుకోవడమే కాదండి, దాన్ని ఎలా కేర్ తీసుకోవాలి, దాని మీద ఫామ్ అయ్యే బ్యాక్టీరియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు టాపిక్ చూసారు కదా తమలపాకు చెట్టు గురించి. ఇప్పుడు ఇవన్నీ తెలుసుకునే ముందు ఎవరైతే ఫస్ట్గా నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్స్ అందుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నది మనీ ప్లాంట్ ఎలాగో తమలపాకు కూడా అలాగే ట్రెండింగ్లో ఉంది. ప్రతి ఒక్కరి ఇళ్లలో బాల్కనీలో కావచ్చు, గార్డెన్లో కావచ్చు, ఇంటి గుమ్మం ముందు కానీ అలాగ ప్రతి ఒక్క ఇళ్లలో కంపల్సరిగా తమలపాకు అనేది పెంచుకుంటున్నారు. సో తమలపాకు చెట్టు పెంచుకుంటున్నాము కానీ అది ఆకు నల్లగా ముడుచుకుపోతుంది, లేకపోతే ఆకు పెద్దగా గ్రోత్ అనేది రావట్లేదు. ఇంకా ప్రాబ్లం వచ్చేసి ఆ తమలపాకు చెట్టు మీద వైట్గా బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. అది ఎలా ఉందంటే వాటర్ బబుల్స్ని మనం స్మాష్ చేస్తే ఎలా అయితే వస్తుందో అలాగా ఫామ్ అవుతుంది. అసలు దీని ప్రాబ్లం ఏంటి, దీని సొల్యూషన్ ఏంటి అని చాలామంది డౌట్గా ఉంటారు. సో దాని గురించి ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ తమలపాకు చెట్టు వచ్చేసి దానికి డైరెక్ట్గా ఎండ అనేది పడకూడదండి. అది ఎప్పుడు ఏదన్నా చెట్టు నీడ పడతా ఉంటే దానికి బాగా గ్రోత్ అనేది వస్తుంది. సో సన్ అనేది డైరెక్ట్గా దాని మీద పడటం వల్ల దానిలో ఎరుగుదల అనేది ఉండదు. ఆకులు అనేవి ఇలా ముడిసిపోతాయి అన్నమాట, ఇలా ఫ్రెష్గా విచ్చుకోవు. సో ఇంత పెద్దగా వచ్చే ఆకు కూడా స్మాల్ గ్రోత్ అనేది ఉంటుంది, ఆకు బిగ్గుగా అనేది ఉండదన్నమాట. సన్ డైరెక్ట్గా ఆ చెట్టుకు మాత్రం అస్సలు పడకూడదండి. ఎంతసేపు దానికి నీడ అనేది ఉండాలి, దానికి మరి సన్ రైజ్ ఎంతసేపు పడాలి అని మీకు డౌట్ రావచ్చు. మార్నింగ్ పూట వచ్చే సన్ రైజ్ సరిపోతుంది. సో దానికి మీరు నీడ వచ్చే ప్లేస్లో పెట్టుకుంటే చాలన్నమాట. అలాగే వాటరింగ్ ఎప్పుడు ఇవ్వాలి, అసలు వాటరింగ్ ఎన్ని డేస్కి ఇవ్వాలి, డైలీ ఇవ్వాలా అనేది కూడా ఉంటుంది. మేము డైలీ వాటరింగ్ ఇస్తున్నాం కానీ మొక్క చనిపోతుంది, మొక్కలో గ్రోత్ ఉండట్లేదు అంటారు. ఫస్ట్ వచ్చేసి సన్ రైజ్ ప్రాబ్లం అయితే మీరు డైరెక్ట్గా సన్ దగ్గర పెట్టారా అయితే ఆ మొక్క అనేది గ్రోత్ ఉండదండి. మీరు ఎంత మంచిగా కేర్ తీసుకున్నా డైరెక్ట్ సన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సన్ రైజ్ పడితే మాత్రం ఆ మొక్కకి గ్రోత్ అనేది ఉండదు. ఇంకొంతమంది అంటారు మరి మేము నీడలోనే పెట్టామండి, మరి మాకు ఎందుకు మొక్క అనేది గ్రోత్ లేదు అంటారు. సో నీడలో పెట్టారు ఓకే, కానీ వాటరింగ్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే మీరు వాటరింగ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేకపోతే దానికి పోషకాలు సరిగ్గా అందకపోవచ్చు. మనం మట్టిలో కూడా మనం బలాన్ని ఇస్తూ ఉంటే మొక్క అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు నీడలో పెట్టారు కానీ వాటరింగ్ ఎప్పుడు ఇవ్వాలి అంటే డైలీ ఒక్కరోజు అవసరం లేదు ఫ్రెండ్స్, 2 డేస్కి ఒకసారి వాటరింగ్ ఇస్తే సరిపోతుంది. ఆ వాటర్ ఇవ్వకపోయినా కానీ మొక్క ఏం వాడిపోయినట్టు అయిపోదు. మీరు 2 డేస్కి ఒకసారి వాటరింగ్ ప్లేస్లో రైస్ వాటర్ కానీ, కూరగాయలు కడిగిన వాటర్ కానీ, లేకపోతే కూరగాయలని మీరు ఇప్పుడు కట్ చేశారనుకోండి రేపు పొద్దున్న దాకా స్టాక్ ఉంచి వాటర్లో వాటిని బాగా స్మాష్ చేసి ఆ వాటర్లో ఆ తుక్కిని పక్కన డస్ట్బిన్లో పడేసి ఆ వాటర్ ఇచ్చినా కానీ వాటిలో పొటాషియం, కాల్షియం, విటమిన్ అన్నీ ఆ మొక్కకు అందుతాయన్నమాట. సో మీరు హెవీ వాటరింగ్ కూడా అవసరం లేదు, వాటిలోనే రిచ్ విటమిన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మీరు కొంచెం 1 కప్పు వాటర్ ఇచ్చినా కానీ ఆ రూట్స్ అనేవి బలంగా ఉంటాయన్నమాట, మొక్క అనేది బాగా గ్రోత్ వస్తుంది. సో వాటరింగ్ అనేవి డైలీ ఇవ్వద్దు ఫ్రెండ్స్, 2 డేస్కి ఒకసారి ఇస్తే సరిపోతుంది. మరి బ్యాక్టీరియా సంగతి ఏంటి అంటారా, బ్యాక్టీరియా అనేది మనం మీరు పసుపు నీళ్ళు కొట్టినా లేకపోతే ఇంకా బయట నుంచి మెడిసిన్స్ కొనుక్కొచ్చి ఆ మందులు కొట్టినా అది పోదు ఫ్రెండ్స్, ఎందుకంటే అది మొక్కే డైరెక్ట్గా ఆ బ్యాక్టీరియాని ఫామ్ చేసుకుంటుంది అన్నమాట. అది మొక్కలో నుంచి వచ్చే బ్యాక్టీరియా, దాన్ని మనం ఏం చేయలేము. ఆ బ్యాక్టీరియా తమలపాకు చెట్టుని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట, ఆ బ్యాక్టీరియా వల్ల మనకి ఏమి హామ్ ఉండదు. సో మొక్కకు కూడా ఏమి హామ్ ఉండదు ఫ్రెండ్స్, మీరు దాన్ని పట్టుకున్నా కానీ వాటర్ బబుల్స్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది సేమ్, మనకి దానివల్ల ఏమి యూజ్ ఉండదు, దానివల్ల మనకి ఇన్సెక్ట్స్ కానీ ఏమి ఫామ్ అవ్వవు. సో ఆ బ్యాక్టీరియాని మొక్కే డైరెక్ట్గా వీటికి ఫామ్ చేస్తుంది అన్నమాట ఆ బ్యాక్టీరియా అనేది.
ఆ బ్యాక్టీరియా వల్ల మొక్క అనేది చాలా ప్రొటెక్ట్గా ఉంటుంది. సో దానివల్ల మీరు ఏం టెన్షన్ పడిన అవసరం లేదు. ఆ బ్యాక్టీరియాని మీరు చూసుకుంటే ఓన్లీ పైన వరకే ఉండదండి, మీరు మొదల నుంచి పైన పై వరకు చూసుకుంటే మీకు అక్కడక్కడ ఆ బ్యాక్టీరియా అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దానివల్ల మీరు ఏం టెన్షన్ పడవద్దు, దానికి ఏం మెడిసిన్స్ యూజ్ చేయవలసిన లేదు, మొక్క అయితే హెల్తీగా ఉంటుంది. సో దానికి మెయిన్గా తమలపాకు కావాల్సింది నీడనివ్వండి, అలాగే ఈ కాల్షియం ప్రోటీన్ అందించే మీరు పోనీ డైలీ ఇవ్వలేకపోతున్నారా రైస్ వాటరు కానీ కూరగాయల వాటర్ కానీ వీక్లీ ఒక్కసారని ఇవ్వండి. మీరు 2 డేస్కి ఒకసారి వాటరింగ్ ఇచ్చుకోండి చాలు, మొక్క అనేది హెల్తీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ చూసారు కదా, మీ అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, మీకు నేను వీడియో రూపంలో చెప్తానన్నమాట. ఇంకా సో ఫ్రెండ్స్ ఎవరైనా వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. సో ఎంటర్టైన్మెంట్లో కూడా నా ఛానల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, మీకు ప్రాంక్స్ వీడియోస్ కావచ్చు లేకపోతే బ్యూటీ టిప్స్, ఎనీ ఏ వీడియో అయినా ఈ ఛానల్లో ఉంటుంది, మొక్కలకు సంబంధించే కాదు. ఒకసారి నా ఛానల్ని చెక్ చేసి చూడండి, మీకు అన్ని వీడియోస్ వస్తాయన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.